ప్రభునందు ప్రియ యవన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారం వెంబడి వారము క్రమం తప్పకుండా మరి ఈ ధ్యానాలను కొనసాగిస్తూ మరి వీటిని ఆలకిస్తూ మీరు ప్రభువులో ఎంతగానో బలపడుతూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. నేటి ఫ్రైడే ప్రాక్టికల్ టాక్ను మరి ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరి ఉన్నామయ్యా. ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాక్ను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. మా యవన బిడ్డలను ఉద్దేశించి ప్రభా మీరు మాట్లాడమని బతిమాలుకుంటూ ఉన్నాం. నన్ను మరుగు చేయండి, మీరే మాట్లాడండి. వీరికి కావలసిన ఆత్మీయ మర్మాలను బోధించండి. ఏ రీతిగా జీవించాలి, ఎలాగ నీలో ఎదగాలన్న విషయాలను ప్రభా విశేషంగా ప్రతి ఒక్కరితో ముచ్చటించమని బతిమలాడుకుంటూ ఉన్నాం. మీ ఆత్మకార్యాలను జరిగించండి. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. మీ పరిశుద్ధాత్మ క్రమరింపు మా మీద ఉంచమని బతిమలాడుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ ఆత్మ స్వాధీనానికి అప్పచెప్పుకుంటూ ఉన్నాం. మీరే మాకు బోధించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ యవన బిడ్డలారా, ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాక్కు మరొకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనం గమనించగలిగితే గత ధ్యానములో మరి పౌలు భక్తుడు ఏ రీతిగా మరి తిమోతిని ఉద్దేశిస్తూ మరి మాటలోను చూపులోను ప్రవర్తనలోను విశ్వాసములోను ఇతరులకు మాదిరిగా ఉండమని బోధించాడో మనం నేర్చుకుంటూ వచ్చాం. మనం గమనించగలిగితే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మరి 12వ వచనాన్ని మనం గత ధ్యానంలో కొనసాగించాము. నేడు కూడా ఆ వచనంలో నుంచే మన ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. మరి గమనించగలిగితే మరి అనేక సందర్భాలలో దేవుడు ఏ రీతిగా యవనస్తులైన వారిని తన చిత్తానుసారముగా పరిచర్యలో బలమైన సాధనాలుగా మరి దేవుడు ఏర్పరచుకొని వారిని వాడుకుంటూ వచ్చాడో మనం గమనిస్తూ వచ్చాం. ఆ రీతిగా మనం చూడగలిగితే మరి తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మరి పౌలు భక్తుడు మరి యవనస్తుడైన తిమోతిని ఉద్దేశించి ఏ రీతిగా హెచ్చరిస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. చదువుతున్నాను, గమనించండి. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత ధ్యానంలో మీరు గమనించే ఉంటారు ప్రియ యవన సహోదరి సహోదరులారా, దేవుడు అనేక మంది యవనస్తుల్ని మన కళ్ళ ముందు ఉంచాడు. యోసేపును, దావీదును, దానియేలును, ఆ రీతిగా యోషియాను, తిమోతి భక్తుణ్ణి, మరి ఈ రీతిగా అనేక మంది యవన బిడ్డలైన వారిని దేవుడు మన కళ్ళ ముందు ఉంచాడు. అంటే వారిని మనకు మాదిరికరంగా ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి మనం గమనించగలిగితే నేటి దినాలలో కూడా మనము ఇతరులకు మాదిరిగా ఉండవలసిన అవసరత ఉంది. మాదిరిగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. గమనించండి, మరొకసారి చెప్తున్నాను, మాదిరిగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో? నీ మాటలో, ఏ విషయంలో? నీ ప్రవర్తనలో, ఏ విషయంలో? ప్రేమలో, ఏ విషయంలో? విశ్వాసములో, ఏ విషయంలో? అంటే మన నడవడికంతటిలో కూడా మనము జాగ్రత్తగా ఉంటే మనం మాదిరిగా ఉంటాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అందుకనే అంటున్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ప్రవర్తన అంటే చూపులు, తలంపులు, మాటలు, క్రియలు, అన్నిటి సమూహమే ప్రవర్తన. మన బిహేవియర్ ప్రవర్తన, మన చూపులు, మన దృష్టి అనగా మన తలంపులు, మన ఆలోచనలు, మన మాటలు, ఏం మాట్లాడుతూ ఉన్నాం, మన క్రియలు, డీడ్స్ ఆర్ యాక్షన్స్, వీటన్నిటి సమూహమే మరి ప్రవర్తన. చూపులలో మరి పరిశుద్ధతను కోల్పోతే తలంపులలో పరిశుద్ధతను కోల్పోతాం. తలంపులలో పరిశుద్ధతను కోల్పోతే మాటలలో కూడా పరిశుద్ధతను మనం కోల్పోతాం. మాటల్లో పరిశుద్ధత లేకపోతే ఇక క్రియలు పరిశుద్ధంగా ఉండవు. తద్వారా
మన ప్రవర్తన అంతా మలినమై పాపానికి మరింత దగ్గరై దేవునికి మరి దూరస్తులం అయిపోతాం. కాబట్టి గమనించండి, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును అన్నమాట మనకి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మన చూపులో, మన తలంపులో, మన మాటలో, మన క్రియలో, మన నడవడికలో మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మరి జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో ఈ రీతిగా అంటున్నాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ఎవరైతే వారి ప్రవర్తనను కాపాడుకోరో, పరిశుద్ధతను కాపాడుకోరో, దేవునికి దూరస్థులుగా జీవిస్తారో, వారు భౌతికంగా బ్రతికినప్పటికీ ఆత్మపరంగా వాళ్ళు చనిపోతారన్నమాట. అంటే చచ్చిన స్థితిలో వారు ఉంటారు, నిర్జీవ స్థితిలో వారు ఉంటారన్న సంగతిని మనం అర్థం చేసుకోవాలి. మరి ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే మనం శారీరకంగా బ్రతికి ఉన్న ఆత్మీయంగా చచ్చిన వారమే. అందుకని అందులో సందేహం లేనేలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి మరి మనకు కనబడుతున్న దావీదురాజే. చూపులలో, తలంపులలో, క్రియలలో పరిశుద్ధతను కోల్పోయి వ్యభిచారుల నరహంతకుల జాబితాల్లో చేరిపోయాడు. దేవుని చేత నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినవాడే, కానీ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండటం వల్ల ఈ అంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వచ్చిందో మనం చూసాం. పుట్టిన బిడ్డ చనిపోయాడు, పిల్లలు వ్యభిచారులైపోయారు, తన కన్న కుమారులు హంతకులైపోయారు, కన్న కొడుకే దావీదును చంపడానికి కంకణం కట్టుకున్నాడు, కనీసం చెప్పులు లేకుండా రాజైన వ్యక్తి కొండలకు పారిపోవలసి వచ్చింది. కుక్క వంటి షిమి అంటున్నాడు, ఓ దుర్మార్గుడా, ఓ హంతకుడా, చీ పో అంటూ దూషిస్తూ శపిస్తూ ఉంటే మౌనంగా తల దించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే తన ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోలేదు కాబట్టి. మరి ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉన్నాడు కాబట్టి. మరి అందుకని జాగ్రత్తగా గమనించండి. మరి దేవుని పక్షంగా యుద్ధాలు చేయటానికి దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఇప్పుడు మరి ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయొద్దని ప్రమాణం చేయించారు. ఇట్లా ఎన్నెన్నో మరి అవమానాలు దావీదు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. కారణం తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోలేదు కాబట్టి. ఇక మన సంగతి ఏంటి? ఈ లోకంలో గమనించండి, చేయకూడనివి, వినకూడనివి, చూడకూడనివి చూస్తూ, చేస్తూ, వింటూ మన తలంపులను, మన ఆలోచనలను, మన చూపులను, మన క్రియలను, మన చేతలను, వీటన్నిటిని కూడా మనం పాడు చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధతను కోల్పోయి తద్వారా హృదయ తలంపులను పాడు చేసుకొని మరి పాపం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్క విషయాన్ని మనం గమనించాలి, దేవునికి హృదయానుసారుడే తప్పించుకోలేకపోయాడు. ఇక మన సంగతి ఏంటి? ఇక మనం పరిశుద్ధంగా ఉండటం ఎట్లా సాధ్యం? మన ప్రవర్తన సరిచేయబడాలి అంటే ఒక్కటే మార్గం, వాక్యమయ్యున్న దేవునికి మన హృదయంలో చోటివ్వాలి, దేవునిని మన హృదయంలో చేర్చుకోవాలి, మన ప్రతి కదలికలోనూ ఆయనను ముందు పెట్టుకోవాలి. అవును, యవనస్తుడైన యోసేపును పాపం పట్టుకోవాలని, బంధించాలని ఎంతో ప్రయత్నం చేసింది. పొతీఫర్ భార్య మరి యవనస్తుడైన యోసేపును మరి పాపంలో పడేయాలని ఎంతో ప్రయత్నించింది. కానీ ఆ పాపానికి, ఆ బలహీనతకు దానికి చిక్కబడకుండా పారిపోతూ వచ్చాడు. ఇంటిలో పాపం ఉందని యోసేపు ఇంటి బయట ఉంటున్నాడు. అందుకే కదా బానిసగా బ్రతకాల్సిన వాడు రాజుతో సమానుడయ్యాడు, దేశ ప్రధాని అయ్యాడు. మరి మన జీవితం ఎట్లా ఉంది? పాపమును పట్టుకోవడానికి దాని వెంటపడి పరుగులు తీస్తున్నామా? అలా తీసేవారంగా ఉంటే దాని చేతిలో ఒకనొక పరిస్థితుల్లో బందీగా మారిపోతాం. కాబట్టి మరి ఆ పాపానికి దూరంగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే కదా రాజులుగా బ్రతకాల్సిన మనము, మరి యాజక సమూహముగా బ్రతకాల్సిన మనము ఇంకా సాతానుకు బానిసలుగా, సాతాను కబంధ హస్తాలలో మనం బ్రతుకుతూ ఉన్నామేమో. జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం. అందుకనే అంటున్నాడు యవనస్తుడైన తిమోతితో పౌలు భక్తుడు, తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, మన రక్షకుడైన
యేసుక్రీస్తు అటువంటి కృపను ప్రతి ఒక్కరికి అందించాలని మనం ప్రార్థన చేద్దాం. ఏమంటున్నాడు, ఏ రీతిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను మరి విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించిన ఈ సువార్త ప్రకారంగాను వాక్యంలో సిద్ధపరచుటకు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడయుండి అట్టి కృపలో మనందరినీ భద్రపరిచి మన ప్రవర్తన అంతటినీ జాగ్రత్తగా చూసుకునే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించను గాక. ఆమేన్.